నక్షత్రంలో వచ్చేసి కృష్ణ రైట్ రైట్ నక్షత్రం కృష్ణానది నీళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి ఎగువ భూభాగానికి సంబంధించినటువంటి సమస్య. దీని మీద ఈ సెంటర్లో చర్చించడానికి నిపుణులు ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు. రిటైర్డ్ అయిన తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ నీటి దోపిడీ మీద చాలా కాలం నుండి శ్రమిస్తున్నటువంటి ఆ శ్రమను అందరికీ పంచుతున్నటువంటి నిపుణులు ఇక్కడ మన దగ్గర ఉన్నారు. గతంలో చాలా చర్చలు ఈ వేదిక మీద జరిగినాయి. ఇప్పుడు మా పాలమూరు జిల్లాకు సంబంధించి వాస్తవానికి కృష్ణానది నీళ్ళంటేనే పాలమూరు, కృష్ణానది నీళ్ళంటే రంగారెడ్డి, కృష్ణానది నీళ్ళంటే నల్గొండ. ఎక్కువ శాతం మాపునారు జిల్లాలో పారుతుంది కాబట్టి ఎక్కువగా డిస్కషన్ అవుతున్నటువంటి సందర్భం ఉంది. పాలమూరు జిల్లాకు చెయ్యి ఏలు పెడితే అందేదంత దూరంలో ఉన్నటువంటి కృష్ణానది. ఈ నీళ్లు కళ్ళ ముందర కదిలిపోతున్నాయి. చూస్తున్నటువంటి పాలమూరు ప్రజల కంటిలో కన్నీళ్లు కారుతున్నాయి. నీళ్లు పక్కనున్న నిత్యం కరువు వెంటాడుతున్నది. నీళ్లున్న దగ్గర కరువు రాకూడదు, కానీ కరువు వచ్చింది. దానికి కారణం ఏలినటువంటి పాలకులు. చాలా స్పష్టంగా మన తెలంగాణ నీళ్ళన్నీ ఎత్తుకపోయినటువంటి వాళ్ళు, మన తెలంగాణకి నీళ్లు లేకుండా చేసినటువంటి వాళ్ళు, సీమాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళే ఈరోజు ఈ కరువుకు కన్నీటికి కారణమైనటువంటి వాళ్ళు. ఈరోజు అనుకోకుండా నేను ఇక్కడ అధ్యక్షత వహించడం, అది మా జిల్లాకు సంబంధించినటువంటి దాని మీదనే నేను ఎక్కువగా ఇంట్రెస్ట్తోని అక్కడ పనిచేయడం తెలంగాణ ప్రజాఫ్రంట్ పక్షాన. ఇది వాస్తవంగా నేను సార్ వాళ్ళు వస్తున్నారని తెలిస్తేనే సంతోషించి దీంట్లో ఇన్వాల్వ్ కావాలని వచ్చిన కానీ అధ్యక్షత వహించడం ఒక అరుదైన అవకాశంగా నాకు దక్కింది. గతంలో చాలా సార్లు సార్ వాళ్ళతో కలిసి పాలమూరు జిల్లాకు సంబంధించి ఎత్తిపోతల పథకం దగ్గర నుండి నేను వాళ్ళతో పరిచయం ప్రారంభమైంది. నా పరిచయం ఈరోజు అదే పాలమూరు ఎత్తిపోతల పథకం మీద మేము కంటిన్యూస్గా ఒక ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా మొదటి దశలో ధర్నాల ద్వారా రైతాంగాన్ని కదిలించి రైతాంగం చేతిలో ఈ సమస్య పరిష్కారం కోసం ఒక ఉద్యమాన్ని సృష్టించడం కోసం మేము రేపే అంటే 13 తారీఖు నాడు జిల్లాలో మొదటి ధర్నాతో ప్రారంభిస్తున్నాం. అది కల్వకుర్తిలో స్టార్ట్ అవుతూ ఉన్నది. తర్వాత 18 నాడు జడ్చర్లలో ఉంటుంది. ఈ కల్వకు భీమా ఎత్తిపోతల పథకం, పాలమూరు ఎత్తిపోతల పథకం ఎక్కడెక్కడైతే అప్లై చేయబడుతుందో, ఏ ఏ ప్రాంతానికి నీళ్ళు అందించబడుతుందో, మన ఇంజనీర్లు రూపొందించినటువంటి ఏరియానంతా కూడా కవర్ చేయడం కోసం మేము ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వరుసగా దీని మీద రైతాంగాన్ని ఉద్యమం వైపు కదిలించి ఇక్కడ నిపుణులు అందించినటువంటి దాన్ని చేపట్టాలనేది డిమాండ్ చేస్తూ ముందుకు తీసుకుపోవాలనే క్రమంలోనే మేము ప్రారంభం కావడం జరిగింది.
ఈ రోజు నాకు తెలిసి ప్రాణహిత చేయలేకన్నా పాలమూరు ఎత్తిపోతల పథకం చాలా మంచి ప్రాజెక్టు. తక్కువ ఖర్చు, తక్కువ దూరం, తక్కువ టీఎంసీల నీటితో ఎక్కువ విస్తీర్ణం, మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు. ఆ లెక్కలలోకి పోను కానీ సార్ వాళ్ళంతా కూడా వివరిస్తారు, వాళ్ళు వివరించడమే కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఇంత మంచి ప్రాజెక్టును అమలు చేయాలని, కనీసం సర్వేకు ఆదేశించాలని కాళ్లకు బలపాలు కట్టుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అపర భగీరథుడిగా కీర్తి పొందినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని ఏం గతి పట్టించిండో కూడా సార్ వాళ్ళ అనుభవంలోనే మాకన్నా ఎక్కువగా ఉన్నది. నీటి జలయజ్ఞ ప్రదాతగా కీర్తి పొందినటువంటి, కీర్తిని ఆపాదిస్తున్నటువంటి ప్రస్తుత సందర్భంలో ఆ జలయజ్ఞంలో పాలమూరుకు ఎందుకు నీళ్లు రాకుండా పోయినాయి, దానికి కారకులు ఎవరన్న విషయాన్ని కూడా మన నిపుణులు పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి అవి ఇంత మంచి అనుభవంతో వయసును లెక్క చేయకుండా అందించినటువంటి ఒక జ్ఞానాన్ని వినియోగించుకోలేని దుస్థితిలో మన పాలకులు ఉండడం, అది కరువును సృష్టించడం, అదే తప్ప నిజానికి ఈ వానలు రాకపోవడం కాదు, కానీ నీళ్లను వినియోగించుకోలేకపోవడానికే కరువుకు కారణమైంది, తప్పిస్తే వేరేం కాదు. కాబట్టి దాని మీద వివరించడానికి అన్ని రకాల వ్యయ ప్రయాసాలు లెక్క చేయకుండా, శారీరక ఆరోగ్యాలు లెక్క చేయకుండా, శ్రమను లెక్క చేయకుండా ఈ వయసులో తిరుగుతున్నటువంటి వీళ్ళంతా మాకు ప్రేరణ. వాళ్ళ వయసును చూసి మేము ఒక అనుభవాన్ని, గుణపాఠాన్ని తెచ్చుకొని మా బాధ్యతను గుర్తించి ఈరోజు పాలమూరు జిల్లాలో దీని మీద సీరియస్గా పనిచేయడం కోసం తెలంగాణ ప్రజాఫ్రంట్ పచ్చాన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనుకోకుండా వచ్చినటువంటి అవకాశం నాకు అదృష్టం. కాబట్టి దీని మీద ఈ ఇంజనీర్కి సంబంధించి దీని ఇంట్రడక్షన్ చేయవలసిందిగా పెద్దలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని నేను అభ్యర్థిస్తూ దాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను.